అమ్మో అమ్మో ఎవరు లతే ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి అమ్మో ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి అంటే తప్పు గాని నువ్వు అసలు మమ్మల్ని మర్చిపోయావు బావునరా ఆ ఏం బాగులే అమ్మా అంటే తప్పు గాని నువ్వు ఈ ఊర్ నుంచి వెళ్ళిపోయాక నన్ను పట్టించుకునేవాళ్ళే లేకుండా పోయారు అవును ఇంతకీ నువ్వు ఈ ఊరికి వెళ్ళిపోయాక యాయింది ఆ గోపాలం గారిని పెళ్లి చేసుకున్నావా లేదు మరి ఆయన వేరే ఎవర్నో పెళ్లి చేసుకున్నారు అనుకున్నా నేను అప్పుడే అనుకున్నా అంటే తప్పు గాని ఈ మగాళ్ళందరూ ఇంతే అనవసరంగా అన్యాయం అయిపోయావు పెళ్లి పటాకులు లేకుండా ఇలా మోడలా మిగిలిపోయావన్నమాట నాకు నాకు పెళ్ళైందండి పెళ్ళా ఎవర్తో అయ్యింది ప్రతాప్ గారిని చేసుకున్నాను ఆయన ఎవరు ఆయన ఈ గోపాల లాంటి వాడేనా టిఫిన్ ఏమైనా తీసుకుంటారా టిఫిన్లకేం వచ్చిందిలే ఇంతకీ నువ్వు ఈ ఊరెందుకు తిరిగి వచ్చావు సరే నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అంటే తప్పు గాని నీ మొగుడు నిన్నేదో బాధ పెట్టి ఉంటాడు లేకపోతే నువ్వు ఇట్ట దిగులుగా ఈ ఊరికి తిరిగి రావు అంటే తప్పు గాని పెళ్ళయ్యాక మొగుడిని వదిలేసి ఇలా ఒంటరిగా పుట్టింటికి వచ్చేసి ఎక్కువ రోజులు ఉండకూడదమ్మా లోకం నోరు పారేసుకుంటుంది ఏవేవో కథలల్లి కాలక్షేపం చేస్తుంది ఏదో నాలాంటోళ్ళం కడుపులో దాచుకుంటాం అనుకో మిగతా వాళ్ళందరూ నాలాగా ఉండరు కదా ఏ అంటావు అంటే తప్పు గాని అసలు నీ మొహం చూస్తేనే అర్థమవుతోందిలే అమ్మా నువ్వు ఒట్టే అమాయకురాలివి నీ మొగుడు నీ గురించి పట్టించుకోవటం మానేసి వేరే చేసలో పడి ఉంటాడు నువ్వు చేసేది లేక చేతులు ఎత్తేసి ఈ ఊరికి తిరిగి వచ్చేసావు పార్వతమ్మ గారు అలాంటిదేం లేదు నన్ను ఊరికి విసిగించకండి అయ్యో ఇది మరీ బాగుంది అంటే తప్పు గాని తప్పు చేసి నీ మొగుడు బాగానే ఉన్నాడు మధ్యలో ఓదార్చడానికి వచ్చి నామీ దరుస్తావే బాగానే ఉంది సంబడం అయ్యో అంటే తప్పు గాని ఇది కూడా ఏదో తప్పు చేసి ఉంటుంది లేకపోతే ఏమడిగినా ఇలా సమాధానం చెప్పకుండా తలదించుకుని అట్ట వెళ్ళిపోద్దా ఆయన నాకెందుకు ఎవరట్టా పోతే సార్ సార్ లోనాదేవి గారు వస్తున్నారు సార్ ఎవరు లోనాదేవే వస్తారా అని నాకేం భయమా అదేంటి సార్ అలా అంటున్నారు ఇంతకుముందు ఆవిడ ఎప్పుడు వచ్చినా కానీ కిటికీలోంచి దూరి పారిపోయేవాళ్ళు లేదా నేను లేనని చెప్పనేవాళ్ళు కదా ఇప్పుడు అవసరం ఏం లేదు ఆవిడని లోపలికి రమ్మను ఏంటది మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఈ మధ్య నేను అన్నిటికీ తెగించి తెగ కవిత్వాలు రాశాను మీరు తప్పక విని తీరాలి లేకపోతే మీ తల తెగిన తొట్టు రండి రండి ఆలస్యం అమృతం విషం ఈ కవితలన్నీ వేడివేడిగా వినాలి వినండి ఇదే ప్రథమ కవిత పేరు శ్మశానం అదొక అందమైన శ్మశానం అక్కడ ఉన్నదంతా మట్టి మశానం అదొక అందమైన శ్మశానం అక్కడ ఉన్నదంతా మట్టి మశానం కాలక తప్పదు ఖాయం గాడిదైనా బూడిదవ్వటం ఖాయం బాగుందా బాగుందా బాగుంది చాలా అయోమయంగా ఉంది నాకు కావాల్సింది అదే ఇది వినండి ఎందుకే పుట్టావు ఓ ఎద్దు నువ్వంటే ఎవరికి ముద్దు నువ్వంటే ఎవరికి ఎక్కువ ముద్దు ఇవ్వనా ఓ తీయటి గుద్దు
బాగుందా? ఇదివేనండి, ఇది మీకోసమే ప్రత్యేకంగా రాశాను. ఇది మీకు బాగా నచ్చుతుందని తెలుసు. కవిత పేరు చావు. చావు చావు నువ్వెందుకు రావు? చావు చావు నువ్వెందుకు రావు? వచ్చి నన్నెందుకు తీసుకుపోవు? అయ్యో, ఈ కవితలన్నీ ఎందుకు దోచుకోవు? ఈ కవితలన్నీ ఎందుకు దోచుకోవు? నా మీద ఎందుకు సీత కన్ను వేశావు? చావు చావు నువ్వెందుకు రావు? ఎలా ఉంది? చచ్చినంత గొప్పగా ఉంది. చీ, పోదురు బడాయి, మీ ముందు నేనంత ఏదో. మీ కవితలన్నీ విని విని నా ధోరణిలో నేను రాసుకుంటూ పోతున్నాను. మరొకటి వినిపించనా? కోడిగుడ్డు పైన రాశాను. నా కోడి పెట్టింది ఓ గుడ్డు, ఇవాళ పొద్దునికి నాకదే ఫుడ్డు, దాన్ని వండటానికి కావాలి ఓ తెడ్డు, దాన్ని పగల కొడితే అంతా జిడ్డు జిడ్డు. ఎలా ఉంది? సాధించాను సాధించాను, లూనానే పడగొట్టాను. ఇన్నేళ్లుగా అడ్డు అదుపు లేకుండా మా ప్రాణాలు తోడేస్తోంది. ఇక చచ్చిన ఇటు పక్కకి రాదు. వచ్చిందో, మళ్ళీ కవిత్వాలు వినిపిస్తాను. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, కవిత్వాన్ని కవిత్వంతోనే కాల్చాలి. ఇన్నాళ్ళకి లూనాకి ఓ విరుగుడు కనిపెట్టాను, దీనికి నాకు నోబుల్ బహుమానం ఇచ్చి తీరాలి. ఆహాహాహాహా, పొద్దున్నే పెద్ద ముత్తేది ఎదురొచ్చింది అంటే తప్పు, కానీ ఇక నాకు ఇవాళ అన్ని శుభాలే. ఏమో, ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తున్నావు. నువ్వు ఈ ఊరికి వచ్చేసి ఇన్ని రోజులు అవుతోంది, ఎప్పుడు నీ మొగుడు గురించి అడిగినా ఒక్క మాట చెప్పవే. ఇదంతా నేను ఎందుకు అడుగుతున్నా అనుకున్నావు? ఏదో నీ మంచి కోరి, నీకు సహాయం చేద్దామనే. నీకున్న ఏకైక పెద్ద దిక్కుని కాబట్టి ఇదంతా చేస్తున్నాను అంటే తప్పు, కానీ నీకేమో నా పొడవు కిట్టడం లేదు. అలాంటిదేం లేదులేండి. లేకపోతే నేనేమడిగినా సరిగ్గా సమాధానం చెప్పవేంటి? ముందు చెప్పు, మీ ఆయన ఎక్కడున్నాడు? నిన్ను తీసుకువెళ్ళడానికి ఎప్పుడు వస్తాడు? అసలు వస్తాడా రాడా? ఇదిగో అడుగుతోంది నిన్నే అంటే తప్పు, కానీ ఇంత నిర్లక్ష్యం పనికిరాదమ్మా. నీ మొగుడు నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాడంటావా? అమ్మో, అంటే తప్పు, కానీ ఎంత నిక్కు. మేము కాపురాలు చేశామమ్మా. మొగుడు వస్తాడో రాడో ఒక్క మాటలో చెప్పొచ్చు కదా. ఆ పని చెయ్యవు. అసలంటే తప్పు, గాని ఆ మొగుడు అసలు ఉన్నాడో లేడో. ఇదిగో పార్వతమ్మ, అనవసరంగా నోరు పారేసుకోకు. మా లతమ్మని ఇంకేమన్నా అన్నావో ఊరుకోను. ఓహో, నువ్వా నల్లనాంచారమ్మా? ఇదంతా నీ పనన్నమాట. నీకెలాగూ మొగుడు మొద్దులు లేవు, మా లతమ్మకు కూడా ఆ యోగం లేకుండా చేస్తోంది నువ్వేనన్నమాట. మాతల్లే మాతల్లే, ఇంకా ఈ ఊర్లో ఎందరు ఉసురు పోసుకుంటావు నువ్వు? నువ్వెట్టాగూ నీ మొగుడితో కాపురం చేయలేదు,
మిగతా ఆడాలను కూడా ఎందుకు చెడగొడతావ్? ఓయ్ అబ్బో, కాపరం అంట కాపరం. నువ్వు చేసావులే కాపరం. బావి దిగిన నీళ్లు తోడుతున్న బక్కమొగుడిని ఉన్న పళ్ళాన బావిలోకి తోసేసింది నువ్వు కాదు? ఆహా, ఏం కూసావు ఏం కూసావు? ఆయన్ని బావిలో నెట్టేసింది నేనా? కాలుజారు ఆయనే పడ్డాడు. ఇట్టా లేనిపో నిందలు వేసావో ఊరుకునేది లేదు, తెలిసిందా? ఊరుకోకపోతే ఊరేసుకో. కాపురానికి వచ్చిన 6 నెలల్లోనే అత్త మావల్ని పైకి పంపించావు. ఎవరు? నేనా? ముసల్తాన్ వచ్చి వాళ్లే పోయారు. మరి ఈ ఊళ్ళో వాళ్ళంతా నువ్వే విషం పెట్టి చంపావంటున్నారు, ఎందుకని? నేను బాగుపడ్డం చూసి ఓర్వలేక ఎన్నైనా చెప్తారు. అయినా వాళ్ళకి అసలు నావూసెందుకు? వాళ్ళ నోరు పడా, వాళ్ళ కాపురాలు చెడా. మరి నీకు మా లతమ్మ ఊసెందుకు? ఏదో ప్రేమ కొద్దీ అడిగాను. వద్దంటే నాకెందుకు గొడవ? అంటే తప్పు కానీ దానికి కాపురం అసలు వద్దులే. నీ దగ్గర ఉంచుకో, నీకు తోడుగా ఉంటుంది. ఏం కూసావే? మీనాక్షి, నువ్వు లోపలికి వెళ్ళు. ఆవిడతో మనకెందుకు? ఆవిడ నోరు అసలే మంచిది కాదు. అది కాదమ్మా, నిన్ను అంతలేసి మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకోగలనా? అసలే నాకు విశ్వాసం చాలా ఎక్కువ. సర్లే, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. ఓ అబ్బో, విశ్వాసం ఇట్లాగే మాట్లాడి నీ కొంప కొల్లేరు చేస్తోంది. అంటే తప్పు గాని నీకు నా మాటలు రుచిస్తాయా? యథార్థవాది లోక విరోధి అన్నారు, దాని మాటలే విను, నాశనమైపో. నాకెందుకు? అంటే తప్పు గాని ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? వండర్ఫుల్ నీలాగి. ఇది ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. ఇది నా ప్రేమకు చిహ్నం. ఇది మీ దగ్గర ఉన్నంత కాలం నేను మీ దగ్గర ఉన్నట్టే. నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చేతిలోకి తీసుకొని చూసుకోండి, బెంగంతా తీరుతుంది. ఇలాగే మరో 4-5 కుట్టిస్తాను. నిజంగా చాలా బాగుంది. రియల్లీ ఏ గ్రేట్ ఐడియా. థాంక్స్. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నేను నీకు గిఫ్ట్ ఇస్తాను. ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేదా? మనం ఇక్కడికి వచ్చేసి ఎన్ని రోజులు అవుతోంది? పట్టుమని 25 రోజులు అయ్యాయో లేదో. ఏ, అంతేనా? మరి కాక ఇంకెన్ని రోజులు అనుకున్నావమ్మా? సరిపోయింది. నువ్విక్కడ ఉంటే నీ మీద బెంగతో ఆయన తిరిగి వస్తారనుకున్నాను. ఇప్పుడు నీ వాలకం చూస్తుంటే నువ్వే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన కాళ్ల మీద పడిపోయేలాగున్నావే. మీనాక్షి, మరి నీ ధోరణి చూస్తుంటే అట్లాగే ఉంది. అసలు ఆ మనిషికి నీ జాసే లేదు. నువ్వు మాత్రం ఇంకా ఆయన గురించి కలవరించి తప్పించిపోతున్నావు. నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. నాకు అసలే విశ్వాసం చాలా ఎక్కువ. ఇన్ని రోజులు ఆయన అక్కడ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో? ఆయనకే మహారాజు, మగమహారాజు దర్జాగా ఉండి ఉంటాడు. అసలు ఆయన నీ గురించి మర్చిపోయి ఉంటాడు. నిజంగానే ఆయన
ఆయన నన్ను మర్చిపోయి ఉంటారా? మర్చిపోయి ఉంటారా ఏంటి? మర్చిపోయారు. లేకపోతే ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడ ఉన్నా ఓ కబురు కాకరకాయ లేదు, కనీసం ఓ కార్డు ముక్కైనా పంపాడా? పీడ వదిలిపోయింది అనుకుని హాయిగా జల్సా చేస్తున్నాడు. మీనాక్షి, ఇది మరీ బాగుందమ్మా. అన్ని తప్పులు చేసినా ఆయన్ని పల్లెత్తు మాట అననియ్యవ్. నీకున్న బుద్ధిలో ఓ పిసరంతా ఆయనకు ఉండి ఉంటే నీకిన్ని కష్టాలు వచ్చేవి కావు. ఏమిటోనమ్మా, నాకు రోజు రోజుకి దిగులు ఎక్కువ అవుతోంది. నాకు అసలే విశ్వాసం చాలా ఎక్కువ. ఆయన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను చెప్పనా? చెప్పు. మ్యాట్నీ షోకి వెళ్ళుంటారు. మ్యాట్నీనా? ఇప్పుడా? ఆయన ఒక్కరేనా? ఓస నా పిచ్చి తల్లి, అందుకే నేను అమాయకురాలనేది. ఒక్కరే ఏం కర్మ, పక్కన టక్కులాడి ఉందిగా. అదే ఆ పద్మిని రాకాసి, ఇద్దరూ కలిసి చేతిలో చెయ్యి కలుపుకుని హాయిగా మ్యాట్నీకెళ్ళుంటారు. నిజమేనటవా? అక్షరాల నా మాట పొల్లుపోదు. ఆ తర్వాత జరిగేది చెప్పమంటావా? మ్యాట్నీ షో అవ్వగానే ఏదో హోటల్కి తిండి తినడానికి వెళతారు. అది అవ్వగానే మళ్ళీ సిటీ అంతా చక్కర్లు కొడతారు. సాయంకాలానికి ఎక్కడో ఓ చోట టిఫిన్ చేసి సరే నీకిష్టం లేకపోతే చెప్పనులే, కాకపోతే అక్కడ జరిగేది నీకు తెలియాలని నా తాపత్రయం. సాయంకాలం అయ్యేసరికి ఆ సిటీలో బోలెడు పార్కులున్నాయి. అందులో ఓ దానికి వెళతారు. అక్కడ కబుర్ల మీద కబుర్లు చెప్పుకుని ఫస్ట్ షో టైంకి మళ్ళీ సినిమాకి వెళతారు. అయ్యో, అసలు విషయం వినకుండానే వెళ్ళిపోయిందే. ఫస్ట్ షో సినిమా చూసొచ్చాక ఏం చేస్తారో చెబుదాం అనుకున్నాను. ఈ నా తల్లికి అప్పటిదాకా ఓపిక ఉంటేగా. సరే, మరో రోజు చెప్తాను.